మే 17వ తేదీన జన్మించిన వారి యొక్క స్వభావం ఎలా ఉంటుందో చూద్దాం. మే 17వ తేదీన జన్మించినటువంటి వారు ఎప్పుడూ కూడా ఏదో ఒక పనిలో బిజీగా ఉంటూ ఉంటారు. అలాగే వీరు వీరి చుట్టూ ఉన్నవారిని నవ్వించడానికి ఎప్పుడూ ప్రయత్నిస్తూ ఉంటారు. అలాగే ప్రతి పనిని కూడా చాలా పర్ఫెక్ట్గా చేయటానికి వీరు ఎంత ఎక్కువ కష్టమైనా పడతారు. అలాగే వీరి జీవితంలో స్వచ్ఛమైన ప్రేమ కోసం ఎక్కువగా కష్టపడవలసి ఉంటుంది. అలాగే వీరు ప్రతి దానిలో కూడా వీరికంటూ ఒక పరిధిని ఏర్పరచుకుని ఉంటారు. అయితే ఆ విషయాన్ని ఎదుటి వారికి అస్సలు తెలియను. వీరు ఎదుటి వారి పట్ల మంచి అభిప్రాయాన్ని కలిగి ఉంటారు. అలాగే ఎవరైనా అబద్ధాలు చెప్తే వీరికి అస్సలు నచ్చదు. మే 17వ తేదీన జన్మించినటువంటి వారు ఏ పనిని అయినా సరే చాలా శ్రద్ధగా చాలా డిసిప్లిన్గా పూర్తి చేస్తారు. అలాగే వీరు విశ్వాస పాత్రులుగా ఉంటారు. వీరికి తెలివితేటలు కూడా ఎక్కువ. అలాగే అన్ని విషయాల పట్ల వీరికి మంచి అవగాహన ఉంటుంది. వీరి జీవితకాలంలో వివాహం ఆలస్యంగా అయ్యే అవకాశం ఉంది. అయితే చాలా తెలివైనటువంటి అమ్మాయి వీరికి భాగస్వామిగా వస్తుంది. వీరు ఎప్పుడూ కూడా వీరి భాగస్వామి వద్ద ఎలాంటి విషయాన్ని అయినా సరే దాచరు. అయితే వీరు ఏ విషయాన్ని అయినా సరే అంత స్పష్టంగా చెప్పలేరు. అలాగే మే 17వ తేదీన జన్మించినటువంటి వారు కుటుంబం పట్ల నియమబద్ధంగా ఉంటారు. అలాగే వీరి సంతానం ఉన్నతి కోసం వీరు ఎక్కువగా కష్టపడతారు. వీరు ఎప్పుడూ కూడా వీరి ధనాన్ని దీర్ఘకాలికమైనటువంటి దాంట్లో పెట్టడానికి మాత్రమే ఆసక్తి చూపిస్తూ ఉంటారు. అలాగే వీరి దగ్గరి బంధువుల కోసం దేన్నైనా త్యాగం చేయడానికి సిద్ధంగా ఉంటారు. వీరి వద్ద ఎవరైనా అబద్ధం చెప్పినా లేదా దాచినా వీరికి అస్సలు నచ్చదు. ఎంత కష్టాన్ని అయినా సరే వీరు ఎదుర్కోవటానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. మే 17వ తేదీన జన్మించినటువంటి వారు క్రీడా రంగంలో రాణించగలుగుతారు. అలాగే వీరు అనుకున్నటువంటి వీరి కెరీర్కి లక్ష్యంగా ఉంచుకున్నటువంటి జాబ్లోనే వీరు జాయిన్ అవుతారు. అయితే దానికోసం వీరు ఎక్కువగా కష్టపడవలసి ఉంటుంది. ముఖ్యంగా వీరి జీవితకాలంలో వీరి ఉద్యోగం కోసం ఏదైనా ఒక విలువైన దానిని కోల్పోయే అవకాశం ఉంది. అలాగే వీరు మంచి ఆర్గనైజర్లుగా పేరు తెచ్చుకుంటారు. ముఖ్యంగా ఆర్థిక పరమైనటువంటి వ్యవహారాలను వీరు చాలా చక్కగా నిర్వహించగలరు. అయితే ఎవరికైనా జవాబుదారీగా ఉండటం అంటే వీరికి అస్సలు నచ్చదు. ముఖ్యంగా వీరిని ఎవరైనా ప్రశ్నిస్తే వీరికి నచ్చదు. ఆరోగ్యపరంగా మే 17వ తేదీన జన్మించిన వారు చాలా బలంగా ఉంటారు. అయితే వీరి మధ్య వయసులో అంటే 40 ఏళ్ళు దాటిన తర్వాత వీరికి హెడేక్ కానీ లేదా వెన్ను సంబంధమైన సమస్యలు కానీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. మే 17వ తేదీన జన్మించినటువంటి వారు విశ్రాంతి తీసుకోవటానికి అస్సలు ఇష్టపడరు. అలాగే వీరికి ప్రయాణాలంటే కూడా చాలా ఇష్టం. ముఖ్యంగా దూర ప్రయాణాలు చేయటానికి వీరు ఇష్టపడతారు. వీరు ప్రతిరోజు కూడా ఉదయం నియమబద్ధంగా అలారం సౌండ్కి లేవాలని ప్రయత్నిస్తూ ఉంటారు. వీరు ఏ విషయంలో అయినా సరే చాలా త్వరగా ఒక నిర్ణయానికి రాగలరు. అలాగే దానిని చాలా గట్టిగా నమ్ముతారు కూడా. మే 17వ తేదీన జన్మించినటువంటి వారు ఏదైనా వస్తువును కొనాలి అన్నా అమ్మాలి అన్నా అంత త్వరగా ఒప్పుకోరు. అలాగే వీరి బ్యాంక్ అకౌంట్లో ఉన్నటువంటి ధనాన్ని ఎవరికైనా ఇవ్వటానికి కానీ వీరి స్వంత అవసరాల కోసం ఖర్చు చేయటానికి కానీ అంత త్వరగా ఇష్టపడరు. మే 17వ తేదీన జన్మించినటువంటి వారికి కలిసి వచ్చేటువంటి సంఖ్యలు 4, 8. అలాగే వీరికి కలిసి వచ్చేటువంటి రంగులు లైట్ పర్పుల్ కలర్ ఇంకా బ్రౌన్ కలర్. వీరికి కలిసి వచ్చేటువంటి వారము శుక్రవారము ఇంకా శనివారము. అలాగే వీరికి కలిసి వచ్చేటువంటి రత్నము ఎమరాల్డ్ రత్నము. మే 17వ తేదీన జన్మించినటువంటి వారికి ఎవరైనా బహుమతిగా ఇవ్వాలి అనుకుంటే అది ఏదైనా ప్రేమకు సంబంధించినటువంటి వస్తువులు కానీ లేదా వీరు ఆహార ప్రియులు కాబట్టి ఏదైనా 5-స్టార్ రెస్టారెంట్లో పార్టీ లాంటిది ఇస్తే వీరు అమితంగా సంతోషిస్తారు. ప్రతి నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు, మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపో